ఈరోజు ఓరుగడ్డ అయినటువంటి కుమరంభీం జిల్లాలో మరి జేనూరు సిరిపురు లింగపూర్కు సంబంధించినటువంటి ఆదివాస సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మరి ఇక్కడ మీటింగ్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏదైతే వైన్ షాపులు ఏజెన్సీ ప్రాంతంలో పెట్టాలని టెండర్లు పిలుస్తున్న తరుణంలో ఇక్కడున్నటువంటి ఆదివాసీ సంఘాల నాయకులు, చైత్య దీపికులైనటువంటి మన సంఘ నాయకులందరూ కూడా, సర్పంచులు కావచ్చు, ఇతర సంఘాల నాయకులు, మహిళలందరూ కూడా వైన్ షాపులు వద్దు మా ఏజెన్సీ ప్రాంతంలో, దానివల్ల చాలా మేము ఆర్థికంగా అన్ని రకాలుగా మేము నష్టపోతున్నాం కాబట్టి వైన్ షాపులు అద్దు అని మరి గ్రామ సభ తీర్మానాలు కూడా చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఏదైతే జైనూరు సిరిపురు లింగపూర్ ఈ ప్రాంతంలో ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో తాటి సంబంధించిన చెట్లు కూడా లేవు, మరి వాటిని కూడా ఇక్కడ తీయడానికి వీల్లేదు కాబట్టి అట్లా తీసినట్లే వాటి మీద చర్యలు తీసుకుని సంబంధిత అధికారులకు సంఘ నాయకులు మరి ఫిర్యాదు చేస్తారు. ఒకవేళ మాకు తెలియకుండా ఎక్కినటువంటి సమన్వయ కమిటీకి తెలియకుండా అక్రమంగా గ్రామంలో విక్రయించడానికి సంబంధించిన అధికారులకు తెలియజేసి వారిపైన చట్టరీతి చర్యలు తీసుకునే విధంగా ఆదివాస సంఘాలు మరి పిలుపునిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి కోసం ఆలోచించాలి కాబట్టి ఈ మంచి నిర్ణయాన్ని ఎవరు సమాజం హర్షిస్తుంది. అత్యధికంగా ఆదివాసులు ఉన్నటువంటి మండలాలు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి చాలా వెలుగుపడినటువంటి ఆదివాసీలు వ్యవసాయం చేయాలన్నా ఏ రంగంలో ముందుకు పోవాలన్నా ఒక మద్యాన్ని అంటే బంద్ చేస్తే వాస్తవానికి ఇక్కడ ఆదివాసుల జీవితాల్లో కొంత మార్పు వస్తుంది అనుకున్నటువంటి ఆదివాస సంఘాల నాయకులు, వాస్తవానికి జిల్లా కమిటీ ఉద్యోగ సంఘాలు, రాజకీయ సంఘాలు, ఆదివాస సంఘాల ఆధ్వర్యంలో మరి ఇక్కడ వచ్చినటువంటి సర్పంచులు, ఇతర ఆదివాస సంఘాల నాయకులతోని మరి వారు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి వారి యొక్క రాసినటువంటి లెటర్ని మరి నాకు ఇచ్చారు. మరి అందులో ఉన్నటువంటి ఏదైతే ఉందో గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ కుమ్రభీము శివర్ జిల్లా గారికి విషయం జైనూరు సిరిపురు లింగపూర్ మండలంలో ప్రభుత్వ ఆధీనంలో నడిచే సారాయి దుకాణాలను రద్దు చేయటంపై దరఖాస్తు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9, 2019 నాడు జైనూరు సిరిపురు లింగపూర్ మండల ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో వైన్ షాపులు సారాయి రద్దు కొరకు ఏకగ్రీవంగా తీర్మానం చేయడమని చేశారు చేశామని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పై విషయానుసారం తమరితో మనం చేయమనగా జైనూరు సిరిపురు లింగపూర్ 100% ఏజెన్సీ మండలాలు 80%, 90% ఆదివాసీ ప్రజలకం జీవనం కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో వైన్ షాపుల వల్ల వారి జీవన విధ్వంసం జరుగుతుంది, అలాగే సంస్కృతి సాంప్రదాయాలకు విఘాతం కలుగుతుంది. సోదర పైన తెలిపిన సందర్భానుసారం పైన తెలిపిన 3 మండలాల్లో వైన్ షాపులు నాటిశాలా రద్దు నిషేధం చేయుటకై 3 మండలాల ఆదివాసీ సమన్వయ కమిటీ ఆధారంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. కావున దయచేసి మా యొక్క మనవిని సహృదయంతో స్వీకరించి తగిన చర్యలు తీసుకోవాలని మా యొక్క మనవి అంటూ మరి జిల్లా కలెక్టర్ గారికి మరియు అబ్కారీ శాఖ వారికి కూడా మరి ఆదివాస సంఘాల ఆధ్వర్యంలో మరి ఇతర నాయకులతోని గ్రామ సభ తీర్మానం చేయడం జరిగింది కాబట్టి దీన్ని మరి అధికారులు పునరాలోచించాలి. అదేవిధంగా తప్పకుండా ఈ మండలాల్లో ఎక్కడ కూడా వైన్ షాపులు వద్దు అని ముక్తకంఠం అంటారు కాబట్టి ఈ విషయాన్ని మరి పై అధికారులకు కూడా మరి సంబంధిత అధికారులు తెలియజేయాలని వారు కుటుంబాలు తయారు చేసే సంస్కృతి ఆదివాసీ కుటుంబాలు తయారు చేసే సంస్కృతి ఏదైనా ఇక్కడ వచ్చే వలస జాతి ఏదైతే అమ్మడం వాళ్ళ కుటుంబాల సంస్కృతిని తీసుకొచ్చి వాళ్ళు చేస్తారు సమాజం నష్టం చేసుకున్నారు కదా అందుకోసమే ఈ వైన్ షాపు ఖచ్చితంగా 3 మండలాల్లో వద్దని వచ్చేసి మా సమాజం కాబట్టి వైన్ షాపులను బంద్ చేసి కుటుంబాలు ఎక్కడైనా ఉంటే మేము ఖచ్చితంగా కోఆపరేట్ చేయగలరు కలిసి మనం కలిసి మద్యపానాన్ని కంప్లీట్ గా నిరోధిద్దాం ఈ 3 మండలాలు మన వాళ్ళని చెడగొట్టే వాళ్ళు మన వాళ్ళందరూ ఈ గురువుగా తీసే అలవాటు లేకుండా మన హిపప్పు ఏరినాక లేదంటే దాన్ని మన వాళ్ళు మా ఆదివాసులు టెంక కాల్చుకొని తినే వాళ్ళు మా దాన్ని ఎక్కువశాతం మన వాళ్ళు తింటారు కానీ ఏంటంటే ఎప్పుడైతే ఎప్పుడైతే వచ్చేదో ఈ విశాఖ దిగుదల మొత్తం మాకు అలవాటు అందుకు ఏమైందంటే వీళ్ళు కూడా తీసుకున్నారు
నేర్చుకున్నాను చెప్పారు కదా, కాకపోగా చూసి వేసుకున్నారా అలవాటు పడి విద్యకు దూరమైనాం, అభివృద్ధికి దూరమైనాం, అన్ని రకాలుగా మేము నష్టపోయినాం. అలాంటప్పుడు మాకు ఈ చెడు అనేది అవసరం లేదు అని మేము నిర్ణయించుకున్నాం. ఒకటి మళ్ళా అరణి మా గ్రామంలో ఆదివాసీ గూడంలో గుడుమని 10 సంవత్సరాల కిందనే గ్రామ నిర్మాణం చేసి బంద్ చేసినాం. ఎగ్జాంపుల్ మాలో అయితే కానీ రాజమండ్రిలో కానీ ఇప్పుడు అయితే మళ్ళా పకడబందీ అమలు చేస్తాం. ఒకవేళ వాళ్ళు గుడుంబ బిడుంబ అంటే సమాజం మాట కానీ ఒక తీర్మానాన్ని దాటి చట్టాన్ని ఉల్లంఘిస్తారేమో కానీ ప్రజల తీర్పు కానీ గ్రామస్తున్న దాటి ఇది ఒకటి. మేము ఒకటే నిర్ణయించుకున్నాం, మా జాతి అభివృద్ధి చెందాలా, మా ప్రాంతం అభివృద్ధి చెందాలా, మేము ఆదర్శంగా ఉండాలా. ఇన్ని రోజులు ఎడ్యుకేటెడ్ ఉన్నామో లేదు కానీ ఇప్పుడన్నా బయటికి వచ్చినాం కాబట్టి మాకు వైఎస్ఆర్ లబ్ధి అనేది ప్రధాన డిమాండ్ పెట్టినాం. ఈ రోజు రైతు బంధువులతో ఏమైంది, వైన్స్ ఆఫ్ నిండినాయి, జైలులో ఉన్న కలర్ టీవీలు అయిపోయినాయి, ఉన్న సెల్ ఫోన్స్ అయిపోయినాయి. అంటే రైతు బంధు ఏ రకంగా ఉపయోగపడ్డది అంటే రోజు ఇక్కడ 2 లక్షల ధన ఇది చూస్తే ఇది ఎజెన్సీ ప్రాంతము, పేదవాళ్ళ మండలం, వెనుకబడిన జిల్లా జైలు సెల్ఫ్. కానీ వైన్స్ ఆఫ్ పరిస్థితి ఏంటంటే ఖజానా అంటే మొత్తం గరిపోలు ఉన్నారు కానీ ఖజానా మాత్రం కరోడ్ పత్తి ఖజానా. కాబట్టి మేము చేస్తున్నాం అనేది మా సమాజాన్ని కానీ మా మండలానికి ఆదర్శంగా చేయాలనుకున్నాం. తర్వాత మా మండలిని చూసి ఇంక వేరే చేస్తారు చేయరు కానీ మా మండలంలో మాత్రం స్ట్రిక్ట్ గా చేస్తున్నాం మేడం. చూడు ఒకవేళ మధ్యాహ్నం మద్యపానం వైన్స్ దొరకకపోతే బయట పోయి తాగటం లేకుండా లేదు. అదే ఇక్కడ ఉంటే అన్ని సౌలభ్యాలు తీసుకుంటాం, 12 గంటలకు వచ్చి డోర్ కొట్టి తీసుకుంటాం. ఒకవేళ వైన్ షాప్ ను బంద్ చేస్తాం, ఒకవేళ ఇప్పుడు బ్లాక్ మార్కెట్ అమ్ముతారు, ఒకవేళ బ్లాక్ మార్కెట్ ఎవరైనా అమ్మినట్టు మా జోలి కడితే మా ప్రాంతం నుంచి మేమే ఎలాగొస్తాం, ట్రైబల్ కానీ నాన్ ట్రైబల్ ఎవరైనా. ఇది ప్రస్తుతంగా మేము ఆలోచిస్తాం ఈ 3 మండలాల పరిస్థితి ఇది మేడం. మా పెద్దల నాయకత్వంలో ఒక నిర్ణయానికి వచ్చిన ఒక మంచి పనికి అందరం సహకరించి ఖచ్చితంగా కుటుంబం అరికట్టాం. బెల్ట్ షాప్లు ఎక్కడైతే ఉన్నాయో ఆల్రెడీ బెల్ట్ షాప్లు చాలా అరికట్టినాం. కూడా ఇటు పట్నాపూర్ ఏరియా కానీ చెట్టడుకున్నారు కానీ ఎక్కడైతే బెల్ట్ షాప్ ఉన్నాయో వాటిపైన మేము అందరం నాయకులు దృష్టి పెట్టినాం, ఇప్పటికి అరికట్టినాం. ఎక్కడో దొంగ చాటుకు నడుస్తున్నాయి, అవి కూడా ఈ వైన్ షాప్లు బంద్ అయితే వాళ్ళు కూడా బంద్ అవుతారు. ఇప్పుడు వైన్ షాప్నే వ్యతిరేకించిన వాళ్ళు బెల్ట్ షాప్ని వ్యతిరేకించడం పెద్ద సమస్య కాదు మాకు. మీరు అడమతే కాదు నన్ను ఇంకొక తీర్మానం.